హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఎన్జి ఆధారిత వాహనాలు కొంతకాలంగా ఉన్నాయి. కొన్ని తయారీదారులు ఫ్యాక్టరీ నుండి నేరుగా మార్పిడి కిట్లను అందిస్తున్నారు, మరియు మరెన్నో ఆఫ్టర్ మార్కెట్ ఎంపికలు కూడా ఉన్నాయి. పెట్రోల్ కార్ల కోసం లో ఆటో గ్యాస్ కిట్లు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి, మరియు కంపెనీ ఇప్పుడు ద్విచక్ర వాహనాల కోసం గ్యాస్ కన్వర్షన్ కిట్లను అందించడం ప్రారంభించింది. సిఎన్జి ఆధారిత మోటార్ సైకిల్ను చూడటానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ లో ఆటో ఈ హోండా యాక్టివా స్కూటర్తో గొప్ప పని చేసినట్లు అనిపిస్తుంది. హోండా యాక్టివా ఈ పేజీలలో రెండు సిఎన్జి సిలిండర్లను బ్లాక్ ప్లాస్టిక్ ఎన్క్లోజర్లో స్కూటర్ యొక్క ఫ్రంట్ ప్యానెల్ వెనుక దాచి ఉంచారు. అయితే గ్యాస్ కోసం అనుబంధ ప్లంబింగ్ ఫ్లోర్ బోర్డ్ కింద నడుస్తుంది. అన్ని సిఎన్జి వాహనాల మాదిరిగానే ఈ యాక్టివాకు పెట్రోల్ మరియు గ్యాస్ పవర్ మోడ్ల మధ్య మారడానికి కొద్దిగా టోగుల్ అమర్చబడి ఉంటుంది. అయితే సిలిండర్ల ఫిల్లర్ వాల్వ్ రైడర్ యొక్క ఎడమ పాదానికి సమీపంలో ఉంటుంది. ఈ సిలిండర్ల ఉమ్మడి సామర్థ్యం 1.2 నుండి 1.4 కిలోగ్రాములు, కాబట్టి ఫిల్ అప్ 100 నుండి 110 కిలోమీటర్ల పరిధికి సుమారు 60 రూపాయలు ఖర్చు అవుతుంది. సో నేటి పెరుగుతున్న ఇంధన ధరల మధ్య ఈ స్కూటర్కు ప్రశంసనీయమైన రన్నింగ్ ఖర్చులున్నాయి. స్టార్టర్ మరియు సిఎన్జి పవర్డ్ యాక్టివా ఫుడ్స్ సాధారణ పెట్రోల్ పవర్డ్ స్కూటర్ కంటే భిన్నంగా జీవించాయి. ఇక యాక్సిలరేషన్ కొంతవరకు తక్కువగా ఉంటుంది. అయితే ఒకసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన తర్వాత ఇది సాధారణ హోండా యాక్టివా లాగా అనిపిస్తుంది. మార్పిడి హార్డ్వేర్ యొక్క అదనపు బరువు వల్ల హ్యాండ్లింగ్ మరియు బ్రేకింగ్ కూడా ప్రభావితం కావు. అయితే గ్యాస్ పవర్ పై ఉన్నప్పుడు శీఘ్ర ఓవర్టేక్లకు కొంచెం ఎక్కువ ప్లానింగ్ అవసరం. పెట్రోల్ మోడ్ మరియు బ్యాక్ కు మారడం వల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా పరివర్తన చోటు చేసుకుంటుంది, మరియు పెట్రోల్ మీద నడుస్తున్నప్పుడు ట్యాప్ పై అదనపు పవర్ వెంటనే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సిఎన్జిని ఉపయోగించేటప్పుడు మంచి సామర్థ్యం ఖచ్చితంగా ఈ పనితీరు లోటును అధిగమిస్తుంది. ముఖ్యంగా పట్టణ వాతావరణంలో లో ఆటో సిఎన్జి కిట్ తో ఉన్న హోండా యాక్టివా పట్టణ ప్రయాణానికి ఆచరణీయమైన, శుభ్రమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయం. అదే సమయంలో మీరు సిఎన్జి ట్యాంకుల కంటే ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే 5 లీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గ్యాస్ ఉపయోగించేటప్పుడు ఖర్చు నుండి దూర నిష్పత్తితో ఫిట్టింగ్ ఛార్జీలతో సహా మీకు 14,500 రూపాయలు తిరిగి ఇచ్చే వ్యవస్థ సాధారణ ఉపయోగంతో సులభంగా చెల్లించబడుతుంది. లేకపోతే ఖర్చు చేసే డబ్బును ఆదా చేస్తుంది. పెట్రోల్ పై మన దేశం లోని అనేక స్కూటర్ యజమానులకు చేరువలో శుభ్రమైన మరియు చౌకైన మొబిలిటీని పొందడానికి లో ఆటో చేసిన గొప్ప చొరవ ఇది. ప్రత్యేకించి మన రద్దీగా ఉండే మెట్రోలలో ఆకుపచ్చ రవాణా ఆమోదం పొందుతున్న సమయంలో మన నగరాలు పూర్తిగా పొగ రహితంగా ఉండే సమయం చాలా దూరంలో లేదని ఆశిస్తున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.